నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. హెడ్లైన్స్ చూద్దాం. 9వ రోజు కొనసాగుతున్న జగన్ బస్సు యాత్ర, సాయంత్రం కావలిలో బహిరంగ సభ. కొనసాగుతున్న చంద్రబాబు ఎన్నికల ప్రచారం, ఇవాళ పెదకూరపాడు, సత్తెనపల్లిలో ప్రజాగళం సభలు. ఇవాళ తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభ, మేనిఫెస్టో విడుదల చేయనున్న ఖర్గే. కవితను విచారించేందుకు సిబిఐకి కోర్టు అనుమతి, తిహార్ జైల్లో విచారించనున్న సిబిఐ. పదేళ్లలో చేసిన పని ట్రైలర్ మాత్రమే, బీజేపీ చెప్పింది చేసి చూపిస్తుందన్న ప్రధాని మోదీ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి పార్లమెంట్ ఎన్నికలకు సైరన్ మోగించనుంది. ఇవాళ తుక్కుగూడలో జనజాతర పేరు మీద భారీ సభను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ వేదిక నుంచే ఏసీసీ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనున్నారు. న్యాయం కోసం ప్రజలు పోరాటం చేస్తున్నారని టీపీసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి అన్నారు. సభ ఏర్పాట్లను పరిశీలించిన ఆమె, సేవ్ ఇండియా, సేవ్ డెమోక్రసీ కోసం ఇండియా కూటమి ఏర్పడిందన్నారు. 100 రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశామన్నారు మంత్రి సీతక్క. ఇప్పటి వరకు ప్రతి పథకం పేద వాళ్ళందరికీ, అర్హులైన అందరికీ చేరవేస్తూ ఇప్పటికి 100 రోజులు గడిచింది. ఇదే తుక్కుగూడ వేదికగా నేషనల్ మేనిఫెస్టో మా పెద్దలు గౌరవనీయులు, మరి ఏఐసిసి ప్రెసిడెంట్ గారు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సీఎం గారు, మరి మిగతా సోదరులందరూ కూడా ఈ యొక్క నేషనల్ మేనిఫెస్టోను విడుదల చేస్తున్న సందర్భంగా జరుగుతున్నటువంటి జనజాతరకు అశేషంగా తరలివచ్చి దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ప్రతి ఒక్కరు కూడా దీవించాలని, ఆశీర్వదించాలని. 10 ఏళ్లుగా దేశంలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని మంత్రి దుద్దిరెడ్డి శ్రీధర్బాబు అన్నారు. అందుకే పాంచన్యాయ పేరుతో ఏసీసీ మేనిఫెస్టో రూపొందించిందని అన్నారు. కేంద్ర మేనిఫెస్టోని రాహుల్ గాంధీ గారు రిలీజ్ చేయబోతా ఉన్నారు. దేశానికి సంబంధించి, దేశ ప్రజలకు సంబంధించి, వివిధ వర్గాలకు సంబంధించి అందరికీ న్యాయం జరగాలి. ఈ 10 సంవత్సరాల కాలం పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంది, న్యాయం జరగాలని మా మేనిఫెస్టో కూడా న్యాయం గురించి ఒక ప్రత్యేకమైన చొరవ చూపెడుతూ అటు రైతులకు, కార్మికులకు, యువతకి, మహిళలకి, ప్రధానంగా ఎంచుకోబడ్డ వర్గాలకి రాహుల్ గాంధీ గారు రిలీజ్ చేసే మేనిఫెస్టోలో స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరుగుతుంది. 4-5 నెలల్లోనే రాష్ట్రం ఎడారి అయ్యిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. పొలం బాటలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ఆయన సాగునీరు అందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. అన్నదాతలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజ్యంలో ఉన్నది అసమర్థులు, చవట దద్దమ్మలని విమర్శించారు. ఈ ప్రభుత్వం తప్పిదాల వల్ల 209 మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన రైతులకు 25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ బాధాకరం ఏంటంటే, నీటి నిర్వహణ సామర్థ్యం తెలివైనటువంటి లత్కోరులు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి, అసమర్థులు, చవట దద్దమ్మలు రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా ఈ పరిస్థితి సంభవించింది. ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి? ఇది కాలం తెచ్చిన కరువా, మనుషులు తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? ఈ కరువు కారకులు ఎవరు? ఎవరి అసమర్థత, ఎవరి తెలివి తక్కువతనం? దీనికి ఏంది? నీటి నిర్వహణ సామర్థ్యం లేక కరెంటు క్వాలిటీగా రాకపోవడం, మోటార్లు కాలిపోవడం రెండవ కారణం. వెలసి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇలా పంటలు ఎండినాయి. కొంతమంది అసమర్థులైనటువంటి మంత్రులు వర్షపాతం తక్కువంటే మా మీద బదనాం పెడుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. అది పూర్తి శుద్ధ తప్పు. 2014 కన్నా ముందు తెలంగాణలో ఏ గోసాయ ఏ ఏడుపు
ఏ బాధ, ఏ మంచినీళ్ళ ట్యాంకర్లు, ఏ బిందెల కొట్లాటలు, ఏ కాలిపోయిన మోటార్లు, మోటార్ల రిపేర్లు వేలాదిగా లక్షలాదిగా, ఏ సీన్ అయితే 2014 ముందు కనబడతా ఉండేనో మళ్ళా అదే సీన్ పునరావృతమైంది. ఇవాళ పంటలు ఎండని జిల్లా లేదు, కరెంటు మోటార్లు కాలని జిల్లా లేదు, మొత్తం యావత్తు తెలంగాణలో. అందుకే పాత తెలంగాణ మళ్ళా పునరావృతమైంది. ఇందిరమ్మ రాజ్యంలో ఇగిలించిన పరిస్థితి అయింది ప్రజలదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రైతు బంధు అడిగితే ఒక మంత్రి ఏమో చెప్పుతోను కొడతారా? నేను ఇదివరకే చెప్పిన రైతులకు కూడా చెప్పులు ఉంటాయి, బందోబస్తు ఉంటాయి, తిక్కవుడికి వచ్చిన వాళ్ళు మరైతే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోండి అని చెప్పిన నేను. సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితి ఉందా, ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టునేని అడిగితే ఇంకో కాంగ్రెస్ వాడు అంటాడు, ఏం పోయింది వాళ్ళ నిరోధులు అమ్ముకొని బతకమన్నది, పాపడాలు అమ్ముకొని బతకమన్నది అంటాడు. నిరోధులు అమ్ముకొని బతకన్నారా, కుక్కల కొడుకులారా? గర్జిస్తారు బిడ్డ, చేనేత కార్మికులే, ఇలా పులులే గర్జిస్తారు, మిమ్మల్ని తరిమి కొడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. కాళేశ్వరం, అసలు కాళేశ్వరం గురించి, ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు, నా తొండం తెలియదు, ఇప్పుడు ఉన్నానికి ఏమీ తెలియదు, ఇంటికి కూడా తెలియదు, కోపం వస్తుంది, బాధ కలుగుతాయి. ఏమైందండి దానిలా? మేడిగడ్డ బరాజులు, దానికి 3 బరాజులు ఉన్నాయి, మేము కొత్త కట్టినాయి, సైడ్లో కూడా ఉన్నాయి. సైడ్లో వచ్చి కలిసేటువంటి రివర్ లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా ఇసుకలనే కడతాం, వాటికి పిల్లర్స్ ఉంటాయి. మొత్తం ఆ రివర్ లెట్స్ కోసం కట్టినటువంటి ఉపనదుల మీద కట్టినాయి కానీ, మెయిన్ గోదావరి మీద కట్టినాయి కానీ, అన్ని బ్యారేజ్ల మీద కలిపి 300 చిల్లర ఉంటాయి ఇది పిల్లర్స్ బ్రహ్మాండంగా. మేమేం చేసినాం, మీలాగా లత్కోర పని చేయలే. ఇవాళ అడ్డం పొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, ఇవాళ మంత్రి, వాళ్ళ కంపెనీ, వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ, వాళ్ళు కట్టిండ్రు. మేము అన్నాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే, మేము పెట్టకపోదుమా, మన జైలు లేకపోదుమా, మీ లెక్క చిల్లర కథ వాడానంటే. ఇప్పుడు కూడా పొద్దున నేను మగ్దుంపూర్లో మాట్లాడినా, ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నింబడేసుకుని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ కాడ కుర్చీ చేసుకొని కూర్చొని నేను నింపుతాం అలా ఇవన్నీ రంది పడకుండా అని చెప్పిన నేను. చేసి చూపిస్తాం. గోదావరిలో నీళ్ల ప్రవాహం మొదలైన తర్వాత బరాజ్తో సంబంధం లేకుండానే నీళ్ళు లేపచ్చు, మళ్ళా మిడ్ మానేరు కలకల్లాడుతుంది, లోయర్ మానేరు కలకల్లాడుతుంది, తక్కువ పడితే ఎస్ఆర్ఎస్పీకి ఇయ్యచ్చు, ఎత్తాలి నీళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం గోదావరిలో 20,000 క్యూసెక్లు దాటిన తర్వాత వీళ్ళు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే నేనే ఒక 50,000 మంది రైతులు వేసుకొని పోతా, తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి ఆ మోటార్లు నడిపిస్తాం. మేము ఊరికే గైడే చేతులు ముడుచుకొని లేం, ఉండం కూడా. ఆ యోజన ఉంటే కదా నా బాబు, ఫసల్ బీమా యోజన ఉంటే కదా, గుజరాత్లోనే దిక్కులేదు ప్రధానమంత్రి రాష్ట్రంలో. దేర్ ఇస్ నథింగ్, దేర్ ఇస్ నో ఫసల్ బీమా యోజన, ఇట్స్ ఏ ఫ్లాప్ స్కీమ్. బీజేపీకి ఒక ముడిముఖం ఉన్నదండి ఈ రాష్ట్రంలో, బీజేపీ పార్టీ, దానికి ఒక కథ. ఏందా బీజేపీ నాకు అర్థం కాదు. అంతకుముందు 100 కాన్స్టిట్యూన్సీలు డిపాజిట్ పోయింది, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో 64 సీట్ల డిపాజిట్ పోయింది. వాళ్ళు మా కార్యకర్త మా నాయకులను చుట్టూ తిరుగుతూ ఉన్నారు, క్యాండిడేట్ కావాలను, క్యాండిడేట్ కావాలనని. అది ఒక పార్టీ, దాని ఒక కథ, దాని గురించి లెక్కనావా ఈ రాష్ట్రం. ఇంటింటికి పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా 33 మంది పెన్షన్దారులు చనిపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు రాసిన లేఖలో పెన్షన్దారుల మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీని దోషిని చేసి రాజకీయంగా లబ్ది పొందేందుకు పెన్షనర్లను 40 డిగ్రీల ఎండలో సచివాలయాలకు పిలిపించారని ఆరోపించారు. ఫలితంగా దాదాపు 60 లక్షల మంది పింఛన్దారులు తీవ్రమైన ఎండలో సచివాలయాలకు వెళ్లి ఇబ్బందులు పడ్డారన్నారు. ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఢిల్లీ లీకర్ స్కామ్ కేసులో కవితను విచారించేందుకు సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రౌస్ ఎవెన్యూ కోర్టు. ఇదే కేసు వ్యవహారంతో తీహార్ జైల్లో ఉన్న ఆమెను సీబీఐ విచారించనుంది. ఇప్పటికే 100 కోట్ల కుంభకోణంలో కవిత ప్రధాన పాత్ర పోషించారని ఈడీ ఆరోపిస్తున్న తరుణంలో సీబీఐ విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి రానున్నాయి, ఏ విషయాలపై సీబీఐ ప్రశ్నించనుంది, దర్యాప్తు ఏ మలుపు తిరగనుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. We'll be right back.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ట్విస్టుల మీద ట్విస్టులు, సంచలన విషయాలు వెలుగు చూస్తుండగా ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే జ్యుడీషియల్ రిమాండ్ ఖైదీగా తీహార్ జైల్లో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కవితను విచారించేందుకు సిబిఐ రంగంలోకి దిగింది. కవిత విచారణకు అనుమతి కోరుతూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్కు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా అందుకు కూడా పర్మిషన్ ఇచ్చింది. అయితే విచారణకు ఒక్కరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సిబిఐకి సూచించింది కోర్టు. మహిళా కానిస్టేబుల్ సమక్షంలోనే విచారించాలని షరతు పెట్టింది. అలాగే విచారణలో అన్ని నిబంధనలు పాటించాలని సూచించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 100 కోట్ల అవినీతి జరిగిందని, ఈ స్కామ్లో కవిత ప్రధాన పాత్ర పోషించారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు ముట్టచెప్పడంపై కవితను సిబిఐ విచారించనుంది. అలాగే బుచ్చిబాబు ఫోన్లో ఉన్న సమాచారం ఆధారంగా కూడా ఆమెను ప్రశ్నించనుంది. భూముల కొనుగోలు విషయంలోనూ విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కేసుకు సంబంధించి గతేడాది డిసెంబర్లో హైదరాబాద్లోని కవిత నివాసంలోనే సిబిఐ అధికారులు ఆమెను 3 రోజుల పాటు విచారించారు. ఆ తర్వాత విచారణకు హాజరు కాలేదు కవిత. తాను వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఉందని, అది తేలే వరకు విచారణకు హాజరు కానని తెలిపింది. ఇక ఇప్పుడు రెవెన్యూ కోర్టు అనుమతితో వచ్చే వారమే సిబిఐ ఆమెను ఎంక్వైరీ చేసే ఛాన్స్ ఉంది. విచారణ అనంతరం సిబిఐ మరో ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే కేసులో గత నెల 15న ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. 10 రోజుల పాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. విచారణ ముగియడంతో ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో కవితను ప్రశ్నించేందుకు ప్రత్యేక పిటిషన్ వేసి అనుమతి తీసుకుంది సిబిఐ. మరోవైపు కవిత తన బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. 9 ఏప్రిల్ వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ కొనసాగనుండగా బెయిల్ పిటిషన్పై విచారణ చేసిన న్యాయస్థానం తీర్పును 8 ఏప్రిల్కి వాయిదా వేసింది. ఇక బెయిల్పై జరిగిన విచారణలో కవితకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వరాదని వాదించింది ఈడీ. బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఇప్పటికే ఆమెకు వ్యతిరేకంగా అనేక ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపింది. ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని ఆరోపించింది. తాము అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేదని వివరించింది. అయితే కవిత తన కుమారుడి పరీక్షలు ఉన్నాయని, తాను దగ్గరుండాలంటూ బెయిల్ పిటిషన్ వేసింది. ఇలాంటి పరిణామాల మధ్య సిబిఐ కూడా రంగంలోకి దిగడంతో కేసు ఎలాంటి మలుపు తిరగనుంది, దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగులోకి రానున్నాయన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. పాంచ న్యాయ్ పర్చేజ్ గ్యారంటీ నినాదంతో కాంగ్రెస్ 2024 లోక్సభ ఎన్నికల యుద్ధభేరి ముగించింది. పేదల సంక్షేమం, యువతకు ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, మహిళల సాధికారత వంటి కీలక సూత్రాలపై కాంగ్రెస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఢిల్లీలో విడుదల చేశారు. యువ న్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిస్సేదారీ న్యాయ్గా 5 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రజలకు ఎన్నికల వేళ వాగ్దానం చేసింది. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ సంసిద్ధతను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా విస్తృత చర్చల ద్వారా కాంగ్రెస్ మేనిఫెస్టో రూపుదిద్దుకుంది. కాంగ్రెస్ గతంలో అభివృద్ది చేసిందని, మళ్లీ అధికారంలోకి రాగానే అభివృద్ది కొనసాగిస్తామని, దేశవ్యాప్తంగా కుల ప్రాతిపదికన జనగణన చేస్తామని ఖర్గే స్పష్టం చేశారు. పేద మహిళలకు 1 ఏడాదికి 1,00,000 రూపాయలు అందిస్తామని, కిసాన్ న్యాయ్ పేరుతో రైతులను ఆదుకుంటామని, కనీస మద్దతు ధర చట్టం తీసుకొస్తామని, విద్యార్థులకు 1,00,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని, రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ ప్రకటిస్తామన్నారు. అవినీతి పరులు బీజేపీలో చేరుతున్నారని, దీనికి కారణం ప్రధాని మోడీ రాజకీయ ఫైనాన్స్ గుత్తాధిపత్యాన్ని నియంత్రించాలనుకోవడమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ మేనిఫెస్టోను దేశ ప్రజలే రూపొందించారని, ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్ కేవలం లిఖిత రూపం ఇచ్చిందని చెప్పారు. వేలాది మందితో మాట్లాడి మేనిఫెస్టో తయారు చేశామని తెలిపారు. హమ్ గ్యారంటీ జో భీ దే రహే హై హమ్ చంద్ స్టేట్ మే కర్కే దిఖాయే హై హిమాచల్ మే కర్కే దిఖాయే హై కర్ణాటక మే కర్కే దిఖాయే హై తెలంగాణా మే కర్కే దిఖాయే హై జహాన్ కహీన్ భీ హమారీ సర్కార్ హై ఔర్ రాజస్థాన్ మే భీ హమ్నే కహీన్ నయీ చీజే కీ వహాన్ భీ కర్కే దిఖాయే హై తో యే హమ్ జో కహతే హై మే పహలే హీ కహా వో హమ్ కర్తే హై
और हम डरते नहीं करने के लिए, हमारा कितना भी नुकसान हो लेकिन गरीबों के लिए हम करते रहते हैं, ये हमारा पहले से कार्यक्रम है। పాంచ్ న్యాయ్తో పాటు 25 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. వీటిలో రైతు రుణమాఫీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ రద్దు, ఉపాధి హామీ పథకం కింద రోజుకు 400 రూపాయల వేతనం, ఎలక్టరోలల్ బాండ్స్పై విచారణ, పెగాసెస్, రాఫెల్పై విచారణ, రైల్వే ఛార్జీల తగ్గింపు, వృద్ధులకు టికెట్లలో రాయితీ, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు వంటి పలు వాగ్దానాలు ఉన్నాయి. యువతకు 30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపింది. అగ్నివీర్ స్కీమ్ రద్దు చేయడంతో పాటు పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ చేస్తామని ప్రకటించింది. చైనాతో సరిహద్దుల్లో యథాతథ స్థితిని పునరుద్ధరిస్తామని, జమ్మూ కాశ్మీర్కు రాష్ట్రం హోదా కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2025 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% మహిళలకి రిజర్వ్ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. లక్ష జీతంతో పేదలకు ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. బేషరతుగా నగదు బదిలీ కింద ప్రతి పేద భారతీయ కుటుంబానికి సంవత్సరానికి 100,000 రూపాయలు అందించే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించుతున్నట్లు కాంగ్రెస్ వివరించింది. ఆర్ఎస్ఎస్, బీజేపీ, ప్రధాని మోదీ వ్యూహాలను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఓడరేవులు, మౌలిక సదుపాయాలు, రక్షణ రంగాల్లో అదానీ గుత్తాధిపత్యం వహిస్తుంటే ప్రధాని మోదీ ఈడీ, సీబీఐ, ఇన్కంటాక్స్ సంస్థలను వినియోగించుకుని రాజకీయ ఫైనాన్స్లో గుత్తాధిపత్యం సాధించారని రాహుల్ ఆరోపించారు. అవినీతి పరులంతా బీజేపీలో చేరుతున్నారని దుమ్మెత్తి పోశారు. ईडी, सीबीआई, इन इंस्टीट्यूशंस को कैप्चर करके फाइनेंशियली मोनोपोली बना रहे हैं अपनी. और चुनाव के बाद रियलिटी है कि ये जो फाइनेंशियल मोनोपोली बड़ी इंटरेस्टिंग चीज़ है, क्योंकि सारा इन्फॉर्मेशन, किससे एक्सटॉर्शन किया है, किसको कॉन्ट्रैक्ट दिया है, कॉन्ट्रैक्ट देने के बाद उसने कितना पैसा दिया है, वो पूरी ब्लूप्रिंट इलेक्टोरल बॉन्ड्स में लिखी हुई है. तो नरेंद्र मोदी जी ने आज नहीं तो कल ऑपोजिशन को पूरी चार्जशीट, प्रूफ शीट इलेक्टोरल बॉन्ड्स के थ्रू पकड़ा दी है. तो इसीलिए थोड़ा टेरर हो रहा है उनको, इसीलिए नंबर निकला है 400 पार, इसलिए ये महाराष्ट्र में हमारे नेता ले जा रहे हैं, हरियाणा में सब जगह हमारे नेता ले जा रहे हैं, क्योंकि इनको लग रहा है कि भैया अगर 400 पार नहीं, 180 हो गई, 160 हो गई, 140 हो गई तो नैया पार हो जाएगी. కాంగ్రెస్ దేశం ఎదుర్కొంటున్న దాదాపు అన్ని ముఖ్య సమస్యలకు మేనిఫెస్టోలో సమాధానం ఇచ్చేందుకు యత్నించింది. అధికారంలోకి వస్తే ఇవన్నీ అమలు చేస్తే కాంగ్రెస్ భవిష్యత్తుకు డోకా ఉండదు. దేశంలోనే విభిన్న రాజకీయ నేపథ్యం గల రాష్ట్రం తమిళనాడు. ఇక్కడ ద్రవిడ పార్టీలైన డిఎంకే, ఏఐడిఎంకేలదే ఆధిపత్యం. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు అక్కడ నామ్కే వాస్తే పార్టీలే. 1960 నుంచి అటు అన్నా డిఎంకేతోనూ ఇటు డిఎంకేతోనూ పొత్తు పెట్టుకోవడం ద్వారా కాంగ్రెస్ ఉనికిని కాపాడుకుంటోంది. బీజేపీది అదే పరిస్థితి. అలా పొత్తు పెట్టుకున్న సింగిల్ డిజిట్ తప్ప పొత్తిగా ప్రభావం చూపే పరిస్థితి తమిళనాడు లేదు. మోదీ ప్రభ కూడా అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో 1974లో భారత ప్రభుత్వం శ్రీలంకకు అప్పగించిన కచ్చతీవు దీవి అంశాన్ని వివాదాస్పదం చేసి తమిళ సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకు బీజేపీ సిద్ధం కావడంతో హాట్ టాపిక్గా మారింది. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై యువత ఓటుపై ధీమాతో ఉన్నారు. రెండు లోక్సభ ఎన్నికలకు తమిళనాడు సంసిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు 7 దశల్లో సాగుతున్న తమిళనాడులో మొత్తం 39 నియోజకవర్గాలకు మొదటి దశలోని ఏప్రిల్ 19 నిర్వహిస్తుంది ఎన్నికల కమిషన్. తమిళనాడులోని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, చిన్నాచితగా పార్టీలతో కలిపి 790 పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా తమిళనాట డిఎంకే, ఏఐఏడిఎంకే పార్టీలు రోడ్ షోలు, భారీ బహిరంగ సభల కన్నా ఇంటింటి ప్రచారం, వ్యక్తిగతంగా ఓటర్లను కలిసి చేసే ప్రచారంపైనే దృష్టి పెట్టాయి. 2019లో డిఎంకే ఆధ్వర్యంలోని కూటమి ఏకంగా 38 స్థానాలను కైవసం చేసుకుంది. డిఎంకే 20, కాంగ్రెస్ 8, సిపిఐ, సిపిఎం చెరు 2 స్థానాలను గెలుచుకున్నాయి. ఈసారి మొత్తం 39 స్థానాలు గెలుచుకునేందుకు వ్యూహాలు పనితోంది.
2024 లోక్సభ ఎన్నికల్లో తమిళనాట త్రిముఖ పోటీ జరుగుతోంది. డిఎంకే ఆధ్వర్యంలోని ఇండియా కూటమి, ఏఐఏడిఎంకే కూటమి, బీజేపీ ఆధ్వర్యంలోని మరో కూటమి తలపడుతున్నాయి. గతంలో ఏఐఏడిఎంకేతో జతకట్టిన బీజేపీ ఇటీవల కాలంలో దూరమైంది. ఫలితంగా ఈసారి మూడు స్తంభాలాట తప్పడం లేదు. డిఎంకే కూటమిలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఎండిఎంకే, ముస్లిం లీగ్, కమల్ హాసన్కు చెందిన మక్కల్ నిధి మయ్యం వంటి చిన్న పార్టీలు ఉన్నాయి. జయలలిత మరణం తర్వాత ఏఐఏడిఎంకే చీలిపోయింది. పళనిస్వామి నాయకత్వంలోకి ఏఐఏడిఎంకే వచ్చింది. ఈ కూటమిలో విజయకాంత్ స్థాపించిన డిఎంకే, ఎస్డిఐపి, పురుచి భారతం, ఫార్వర్డ్ బ్లాక్ వంటి పార్టీలు చిన్న చిలక పార్టీలు ఉన్నాయి. అన్నాడిఎంకే 32, డిఎండికే 5 స్థానాలు పోటీ చేస్తున్నాయి. ఇక బీజేపీ ఆధ్వర్యంలోని కూటమిలో పిఎంకే, శశికళ బంధువు దినకరణ పార్టీ, మాజీ సీఎం ఓపన్నీరు సెల్వం, ఇంకా కొన్ని ఏకవ్యక్తి పార్టీలు చేరాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే ఆధ్వర్యంలో ఘన విజయం సాధించి ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు. స్టాలిన్ సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమ విజయానికి తోడ్పడతాయని ఆ కూటమి భావిస్తున్నా, వరుసగా మంత్రులు అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కోవడం, ప్రభుత్వంపై తీవ్రంగా అవినీతి ఆరోపణలు రావడంతో ఆ కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది. అన్నా డిఎంకే చీలికలతో పార్టీ ఇప్పటికీ బలమైన శక్తిగా ఎదగలేకపోయింది. ఎర్రపడి పరణస్వామి జనాకర్షణ కలిగిన నాయకుడు కాడు. పన్నీరుసెల్వం వంటి నాయకుడికి కాస్త ప్రజల్లో మంచి పేరు ఉంటే అతడిని వెళ్లగొట్టారు. ఫలితంగా ఏఐఏడిఎంకే పార్టీ డిఎంకే కూటమికి ధీటుగా పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. బీజేపీని కూడా ఏఐఏడిఎంకే దూరం చేసుకోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్ పాయింట్. తమిళనాడులో బీజేపీని ఓ బలమైన శక్తిగా తీర్చిదిద్దాలనే చిత్తశుద్ధితో మోడీ కృషి చేస్తున్నారు, ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల కాలంలో విస్తృతంగా తమిళనాడులో పర్యటించి ఎన్నికల షెడ్యూల్కు ముందు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ మొత్తంలో తమిళనాడుకు నిధులు ఇస్తున్నట్లు కూడా మోదీ ప్రకటించారు. బీజేపీకి స్థానికంగా బలమైన నాయకులు లేకపోవడం ఓ లోపం. వన్నియర్ల సామాజిక వర్గంలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన పిఎంకేతో పొత్తు పెట్టుకోవడం ద్వారా కనీసం కొన్ని సీట్లు గెలుచుకునే ఆశతో ఉంది. ఎన్నికల సమయాన వివాదాస్పదమైన అంశాలను ప్రస్తావించి తమిళల్లో సెంటిమెంటు రచ్చగొట్టేందుకు మోదీ కచ్చతీవు అంశాన్ని లేవనెత్తారు. ఎన్నికల సమయాన బీజేపీ, కాంగ్రెస్, డిఎంకే పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చెలరేగుతున్నాయి. 1974 ఇందిరాగాంధీ హయాంలో భారత్, శ్రీలంక మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కచ్చతీవు దీవిని శ్రీలంకకు అప్పగించారు. ఆ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ తమిళనాట ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ కొత్త సమస్య మాదిరిగా వివాదం చేసేందుకు రాజకీయం చేస్తోంది. విపక్షాలను కూడగట్టి ఇండియా కూటమిగా ఏర్పరిచి ఎన్నికల సన్నాహానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ను ఇరుకున పెట్టేందుకు కచ్చతీవు కలిసి వస్తుందని బీజేపీ భావించింది. తమిళనాట డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు పలు దఫాలుగా కచ్చతీవు ఎన్నికల అస్త్రంగా వాడుకున్నాయి. తమిళనాడు, శ్రీలంక జాలరుల మధ్య తరచూ ఘర్షణకు ఆలవలంగా మారిన కచ్చతీవు వివాదాన్ని పరిష్కరించవలసిందిగా కోరారు. యాభై ఏళ్లనాడు కుదిరిన ఒప్పందాన్ని తిరిగి తోడడం గాని, అంతర్జాతీయంగా ఇష్యూ చేసి ఆ దీవిని వెనక్కి సాధించడం గాని సాధ్యం కాదన్న విషయం ప్రధాని మోదీకి తెలుసు. తమిళ సెంటిమెంట్ను రచ్చగొట్టడం ద్వారా 4 ఓట్లు పొందేందుకు బీజేపీ ప్రయోగించిన ఆఖరి అస్త్రంగా కనిపిస్తోంది.